మన వాళ్ళు ఏం చేశారంటే అక్షరాభ్యాసము అంటే సరస్వతీ కటాక్షమే, ఏది నశించనిదో, ఏది సత్యమో, ఏది బ్రహ్మమో, దాని ముందు నువ్వు అసలు ముందు తల వంచడం నీకు చేత కావాలి, నీకు ఆ వినయం చేత కావాలి. కాబట్టి నీకు అలా వినయాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ గురువు యొక్క సమక్షంలో కూర్చొని ఆయన దిద్దితే అక్షరాలు దిద్దు అని అక్షరాభ్యాసాన్ని కూడా అంత గొప్ప క్రతువుగా మన వాళ్ళు స్వీకరించారు. మన వాళ్ళు ఏది చేసినా దాని చిట్ట చివరి ప్రయోజనము పరబ్రహ్మమును చేరుటయే. పరబ్రహ్మమును చేరుట తప్ప అన్యమైనటువంటి ప్రయోజనం మనకి లేదు. నాకు స్ఫురణలో లేదు కానీ ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో ఏమంటారో తెలుసా అండి? నిన్ను సంగీతం ఎవరు నేర్చుకోమన్నారని అడిగారు. నేను తెల్లబోయాను ఆ శ్లోకం చదివి. నీకు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు వీణ తీసి పట్టుకుని ఆ వీణ తీగలు మీటుతుండగా వస్తున్నటువంటి ధ్వనుల యందు నీ మనస్సుని లయం చేయగలిగితే వీణ తీగల ధ్వని చేత నీవు ఈశ్వరునే చేరుతున్నావు నాదోపాసన చేత. మన వాళ్ళు వీణ పట్టుకుంటే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గంగా స్వీకరించారు. తప్ప ఈ సనాతన ధర్మమునందు కేవల సుఖము కొరకు ఈశ్వరార్చన అన్నది హేయమైన విషయం. ఈశ్వరుడు అలా చెయ్యొద్దని చెప్పలేదు. ఆర్తి జిజ్ఞాసురర్థార్థి అన్నాడైన. కానీ అదే వ్యాపకం కాకూడదు. ఇంకెప్పుడూ కోరికలతో సతమతం అవడం కాకూడదు. ఇది వైద్యనాథలింగము అంటే. మనకి శివుడికి ఒక నామం ఉంది అభిషేకంలో, ప్రథమో దైవ్యోభిషక్ అంటాం. ఈశ్వర మీరు మొట్టమొదటి వైద్యులు ఈ లోకమునకు. వైద్యుడు సాధారణంగా ఏం చేస్తారంటే శరీరము నాది నాది అని చెప్పినటువంటి ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించినటువంటి రుగ్మతని తాను తొలగిస్తాడు. నేను నిన్నటి రోజున ఒక ఈఎన్టీ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది పావని క్లినిక్. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు బహుదారులు, ఈశ్వరస్వరూపులు. వారు ఆహ్వానిస్తే కాదనలేక నేను ఇక్కడ ప్రసంగం అయిన తర్వాత నేను వెళితే వారు నాకు ఒక ఆపరేటస్ చూపించారు. ఇందుకు కదా మిమ్మల్ని ఈశ్వర శబ్దంతో పిలిచింది శాస్త్రము అన్నాను నేను. ఆయన నాకు ఒక ఆపరేటస్ చూపించి అన్నారు, కోటేశ్వరరావు గారు సాధారణంగా 3 సంవత్సరముల వయస్సు దాటిపోతే పిల్లవాడికి మాటలు సరిగా పలకనప్పుడు వీడు మూగివాడిగా ఉన్నాడని, వీడు పిలిచినటువంటి పలుకుకి ప్రతిస్పందించట్లేదని పెద్దలు తెలుసుకుంటారు. కానీ 3 సంవత్సరముల వయస్సు దాటిపోయిన తర్వాత ఇంకా వైద్యశాస్త్రానికి ఆ రుగ్మత లొంగదు. 3 సంవత్సరముల లోపల తెలుసుకోగలిగితే మాత్రం మూగివాడిగా పుట్టినవాణ్ణి, చెవిటివాడిగా పుట్టినవాణ్ణి కూడా మాట వచ్చేవాడిగా, వినకిడి శక్తి కలిగిన వాడిగా చెయ్యడానికి శాస్త్రమునందు ప్రత్యేకమైన పద్ధతి ఉందండి. ఈ మధ్య ఒక పిల్లవాడు నా దగ్గరికి వస్తే నేను టెస్ట్ చేసి ఈ పిల్లవాడికి మాటలు రావు, ఈ పిల్లవాడికి చెవుడు అని తెలుసుకున్నాను. అప్పుడు వాడు చెప్పలేడు, మాట్లాడలేడు. మాట్లాడలేని వాడి యందు మాటలేనితనం ఉందని తెలుసుకోవాలి. ఇది ఈశ్వర ప్రజ్ఞ. తెలుసుకుని అథవా ఎంత తక్కువ ఖర్చు పెట్టించే ప్రయత్నం చేసినా 4 లక్షలైందండి, కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు గడగడగడగడ మాట్లాడుతూ అన్నీ వింటుంటే వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న విద్య సార్థకత పొందిందని నా కన్నుల నీరొస్తుంది అన్నారు. చూడండి, ప్రథమో దైవ్యోభిషక్, ఎంత గొప్ప మాట. అందుకంది శాస్త్రం ఆయన మొదటి వైద్యుడు. ఇది శరీరమునందు ఉన్నటువంటి రుగ్మతను తొలగించగలుగుట. 2వది ఒకటి ఉంది, అది మనకి భవరోగం అని ఒక రోగం ఉంది. అంటే ఈ రోగం ఉందంటే అందరూ అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు, మీరు ప్రాజ్ఞలు కనుక అంగీకరించవచ్చు. భవరోగం అంటే సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం ఎప్పుడు. ఈ భవరోగానికి ప్రధాన కారణం అహంకారమే. ఈ భవరోగంలో పడి కొట్టుకునేటటువంటి వాణ్ణి పైకెత్తి తన పాదముల దగ్గరికి చేర్చుకుంటాడు, కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడి. 2 కారణముల చేత వైద్యనాథలింగము అని దాన్ని పిలుస్తారు. వైద్యుడికి వైద్యులకు నాథుడైన వాడు, లేదా వైద్యనాథుడు వైద్యుల యందు పెద్ద వైద్యుడు. ఈ కారణం చేత ఇప్పుడు మీరు ఈ జ్యోతిర్లింగం రావలసినటువంటి అవసరం ఏమిటో, ఏ నేపథ్యంలో ఇది వచ్చిందో మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యండి. లంకానాయకుడైన రావణుడు కైలాసాచలాధీశ్వరున్ పంకేజాక్ష ముఖామరార్చిత పదాబ్జాతున్ శివున్ శంకరున్ బింకంబొప్ప భజింపనించి హిమభూభృద్వక్ష షండోర్మియందు
ఓంకారస్మరణంబు చేయుచు తపం ఉత్సాహి అయి సల్పుడున్. ఈ పద్యంలో అంటారు, ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించేస్తారండి విషయాన్నంతటిని. దాన్ని ఒడిషి పట్టణంలో జ్యోతిర్లింగం ఉంటుంది. జ్యోతి అంటే ప్రకాశం కదండి. అన్ని లింగాలు ఒక్క కారణానికి ఎందుకు వస్తాయి? ఆవిర్భావమునందు మీరు దాని వెనక రహస్యాన్ని పసిగట్టాలి. పసిగడితే ఆ జ్యోతి మీ యందు ప్రకాశించినట్లు అవుతుంది. లేనప్పుడు కేవలం దాన్ని మీరు కథ కింద విన్నారనుకోండి, దానివల్ల దోషం ఉందని కానీ తక్కువ ఫలితం వస్తుందని కానీ నేను అనను. కానీ అది మీ ఉపాసనా కార్యక్రమాన్ని పెంచుతుందని మాత్రం నేను అనలేను. కాబట్టి చూడండి, ఒకానొక సమయంలో లంకానాయకుడైన రావణుడు, లంకాపట్టణాన్ని పరిపాలించేటటువంటి రావణాసురుడు, ఏ రావణుడు అంటే సరిపోదా? లంకానాయకుడైన రావణుడు అన్నమాట ఎందుకనాలి? లంకానాయకుడైన రావణుడు అంటే లంకాపట్టణం ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కునే ఉంటుంది కదండి. ఊరికి దక్షిణ దిక్కున ఏది ఉంటుంది? శ్మశానం ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, బతికున్న కాలంలో ఏమి తోచట్లేదు, అలా సినిమాకు పోదాం, అలా షికారుకు పోదాం, అలా వాళ్ళ ఇంటికి పోయి వాడిని బాడి చేసేద్దాం అని చెప్పి తిరిగేవాడే తప్ప ఏం తోచట్లేదు కాసేపు అలా శ్మశానానికి పోయిద్దాం రండి అని ఎవడైనా అంటాడేంటి? ఎవరండవు, ఎవ్వరు అనరు అలాగే. కానీ చిట్ట చివరి ప్రయాణం ఈ జీవనయాత్రకు ముగింపు మాత్రం ఎక్కడికి వెళ్ళడంతో? అక్కడికి వెళ్ళడంతోనే పూర్తయిపోతుంది. కాబట్టి ఈ వచ్చిన శరీరములు, తిరుగాడుతున్న శరీరముల యొక్క ఆఖరి యాత్ర ఎక్కడికి వెడుతుంది? అక్కడికే వెడుతుంది. అంటే దక్షిణ దిక్కున ఏది ఉన్నది? శరీరములు కలిసిపోయేటటువంటి ప్రదేశం ఉన్నది. కాబట్టి శరీరమును చూసుకుని తాను తాననుకున్నటువంటి వాడు ఎవడున్నాడో, ఏది నశించిపోతుందో, నశించిపోయేదానికి నాయకుడైన వాడు అనగా ఈ శరీరము నేను అనుకున్నవాడు. అంటే అన్యాపదేశంగా అజ్ఞానమునందున్నవాడు. అజ్ఞానమునందున్నవాడు అనడానికి ఆయన చదువుకోలేదా? అద్భుతంగా చదువుకున్నాడు, వేదం చదువుకున్నాడు, సంధ్యావందనం చేస్తాడు, త్రికాల సంధ్యావందనం, లింగార్చన చేస్తాడు. చదువుకోకపోవడం ఏంటండి? ఆయన చదువుకోలేదు అని మీరు సర్టిఫికెట్ ఇస్తే ఎలా చెల్లుతుంది? నేను చెప్తున్నాను, ఆయన త్రికాల సంధ్యావందనం చేశాడు, వేదం చదువుకున్నాడు, ఘన జట చెప్పాడు, లింగార్చన చేస్తాడు. మరి ఈ చదువు చదువు కాదా? ఒక స్థాయి ఎందు కాదు. ఎందుకు కాదు మీరు తెలుసుకుంటే మీ ఉపాసనని దిద్దుతుంది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగం. కాబట్టి ఇప్పుడు లంకానాయకుడైన రావణుడికి ఏం బుద్ధి పుట్టింది? అంటే అజ్ఞానంతో ఉన్నవాడు కదా. ఇప్పుడు అసలు ఈశ్వరుడి వైపుకి తిరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆయన చేశారు, ఈశ్వరోపాసన చేస్తూ ఉంటాడు. ఏం చేశాడు అంటే, కైలాసాచలాధీశ్వరున్ కైలాసమునకు అధినేత అయినటువంటి శివుడు. కైలాసం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఎక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీ విలాసముగా ఈ లోకముల యొక్క ఆవిర్భావమునకు నాంది వాచకము పడుతుందో, ఎక్కడ నటరాజ ప్రకృతి జరుగుతోందో, ఎక్కడ ఆయన సృష్టికర్తగా ఈ సృష్టి చేస్తున్నాడో, స్థితికర్తగా ఉన్నాడో, ప్రళయకర్తగా ఉన్నాడో, ఆ నటరాజతత్వం ఎదర మీరు విందురుగాని ఎలాగో. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఉన్న స్థాయిలో ఆ ఉన్న వస్తువుని కనుక్కోవడం కుదురుతుందా? మీరు చెప్పండి. 5వ క్లాస్ చదువుకున్న పిల్లవాడి దగ్గరికి మీరు పట్టుకెళ్ళి MBBS అనాటమీ పుస్తకం పెట్టారనుకోండి, వాడు చదవగలడా? చదవలేడు. వాడు ఎలా చదువుతాడు? వాడికి కుదరదు. వాడు చదువుకున్న చదువు ఎనాటమీ చదవడానికి కుదరదు. వాడు MSET రాయాలి, మంచి ర్యాంక్ రావాలి, మెడిసిన్లో జాయిన్ అవ్వాలి, ప్రొఫెసర్ల దగ్గర కొంత నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎనాటమీ పుస్తకాన్ని వాడు చదవగలుగుతాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని యొక్క దర్శనం ఎలా దొరుకుతుంది? కాబట్టి దొరకదని మీరు నిర్ధారించవలసి ఉంటుంది ఇప్పుడు కదండి. కానీ ఆయన ఏం చేస్తున్నట్ట? ఆయన్ని పట్టుకోవడానికి బింకంబొప్ప భజించ నుంచి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలెట్టాడు. బింకం అంటే ఏమిటి ఇక్కడ? అంటే రజోగుణ ప్రకృతితో కూడినటువంటి తపస్సు. అంటే ఒక పట్టుదల అన్నమాట. ఈ పట్టుదల చాలా అనర్థహేతువుగా ఉంటుంది, పాడు చేసేదిగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసహ్యం కూడా వేస్తుంటుంది. ఎందుకు ఇంత పట్టుదల అనిపిస్తుంది? మీరు మరోలా అనుకోకండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు,
రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, ఒక గంట మాట్లాడాలి. నాకంత సమయం లేదండి, నేను వేరొక ఫంక్షన్కి వెళ్ళాలి, అనుష్ఠానం చేసుకోవాలి. శివ మహాపురాణం చెప్తున్నాను కదా, నేను చదివేది పొద్దున్న మహా అయితే ఒక్క అరగంట అంతే, అంతకన్నా టైం ఉండదు. ఆఫీస్కి వెళ్ళిపోతాను, మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని వేదిక మీదకి రావాలి. అందుకని నేను మాట్లాడలేనండి గంటసేపు అన్నాం అనుకోండి. రేపు అంటాడు, శివ మహాపురాణం 40 రోజులు ఉంటుందండి అన్నాం అనుకోండి. మీరు ఉపన్యాసం చెప్పొచ్చేశాక, ఉపన్యాసం చెప్పొచ్చేశాక తెల్లవారుకట 4 గంటలకు లేచిన వాడిని రాత్రి 11 గంటలకు అలసిపోనండి. పడుకోవాలి, అప్పుడు ఏం మాట్లాడగలను? మాట్లాడలేనండి, అప్పుడు కుదరదండి, అలసిపోయి ఉంటుంది, శరీరానికి అలసట ఉంటుంది కదా అన్నారు. మీరు అలా అంటే అలా కుదురుతుందండి, మేము ఎక్కడి నుంచో వచ్చాం, నాకు రేపు రిజర్వేషన్ అయిపోయింది వెళ్ళిపోవాలి, అందుకని రేపు పొద్దున్న మేము వస్తున్నామండి, మీరు 1 గంట మాట్లాడవలసిందే అంటే, అప్పుడు దాన్ని ఏమనుకోవాలి మీరు? అలా కుదరదండి, నేను ఉండను అని మీరు అన్నా సరే ఆయన ఫోన్ పెట్టేసి ఆయన పొద్దున్న వచ్చేస్తాడంతే ఏంటంటే. నేను చూశానండి స్వానుభవమున చెప్పు చెమటలారా. కాబట్టి ఏం చేయాలి మీరు? మాట్లాడాలంతే. మీ వ్యవహారం ఎలా ఉన్నా ఆయన అతిథి రూపంలో ఇంటికి వచ్చాడు ఏం చేయాలి? అంటే అలా వస్తే మాట్లాడతారా అనుకోకండి, అలా రాకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఒత్తిడికి గురైపోతారు, మాట్లాడి తీరాలి. ఇది బింకంతో కూడుకున్న విషయం. ఇది అంటే నువ్వు ఎవడి కోసం మాట్లాడవు, నువ్వు మాట్లాడాలంతే అని పింకితనంతో వచ్చి మాట్లాడడం అవుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, నా నుండి మీ పట్ల సరి అయిన భావన లేదు కాబట్టి మీరు అడిగిన దానికి ఒక చక్కటి జవాబు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రెండు, మీరు నా నుండి పొందగలిగినది కానీ మీరు నాకు చెప్పగలిగింది కానీ తక్కువగా ఉంటుంది కదా ఆ వాతావరణంలో. బింకంతో కూడుకున్న పనులు పాడు చేస్తాయి. మనిషి ఆ ప్రవృత్తిని పెంచుకోకూడదు. ఇది నేను ఒక ఉదాహరణకి చెప్పాను, ఎవరిని అవమానించడానికి కాదు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి తపస్సుని మొదలుపెట్టాడు? బింకంతో కూడిన తపస్సు, సత్వగుణంతో కూడిన తపస్సు కాదది. సత్వగుణంతో కూడిన తపస్సు ఎలా ఉంటుందంటే, ఈశ్వరోపాసనమును ప్రారంభము చేసిన తరువాత ఆయన అసలు మర్చిపోతాడు లోకం గురించి. ఇంద్రియాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి, మనస్సు వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కారణం చేత ఎన్నాళ్ళు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు. ఆయన ఒంటి మీద పుట్టలు పట్టేస్తాయి, ఆయన ఒంటి మీద పావులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు మొలిచిపోతాయి. ఆయన తపస్సు సమాధిలో ఉంటాడు, అస్థిపంజరంలో ఉంటాడు. ఈశ్వరుడే వచ్చి కదిపితే అప్పుడు లేస్తాడు కదండి. ఇది సాత్వికమైన తపస్సు. మనసు ఆయన యందు లయమైపోయింది. ఇది బింకంతో కూడిన తపస్సు. ఇది వేరొకలా ఉంటుంది, ఇది అలా సాత్వికంగా ఉండదు. ఇది మీరు పట్టుకోవాలి. మీ ఉపాసనలో ఈ దోషం ఉంటే దిద్దుకోమని చెప్పడం. ఇప్పుడు ఏమైంది అంటే, అలా తపస్సు ఓంకారముతో ప్రణవాన్ని అనుసంధానం చేస్తున్నాడు. మనకి ప్రణవోపాసన గురించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. నేను మీకు ఒక పరమ సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాను, ప్రణవము చిన్నపిల్లలు చేయరాదు. ఇవాళ రేపో పిల్లలతో కూడా ఓంకారం చేయిస్తున్నారు, ఓంకారమును చిన్నపిల్లలు చేయరాదు. ప్రణవం వైరాగ్యాన్నిచ్చి మోక్షపథం వైపుగా నడుపుతుంది. అందుకని దానికి తగినట్టుగా తెలుసుకోకుండా ప్రణవోపాసన ఎవరు పడితే వాళ్ళు చెయ్యడానికి అధికారము లేదు. ఇప్పుడు చేసే తపస్సులో బింకం ఉంది, రజోగుణం ఉంది, అనుసంధానం ప్రణవంతో జరుగుతోంది. ప్రణవంతో తపస్సు చేస్తున్నాడు ఓంకారంతో. ఏమైంది? అది ఈశ్వరుణ్ణి కదపలేకపోయింది, రాలేదు పరమేశ్వరుడు. ఎందుకని? ఎక్కడుంది దోషం? ఈశ్వరుడి ఎందుందా, తపస్సు ఎందుందా? తపస్సు ఎందుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రజోగుణంతో ప్రారంభమైన తపస్సు కదండి, అది సత్వగుణంతో ఉన్న తపస్సు కాదు. అది అలక, ఈశ్వరుడి మీద కూడా అలక. ఎవడి కోసం రావు నువ్వు? రాకపోతే ఏం చేస్తానో తెలుసా? చిరకాలము దానవునకు హరుడగు పడకున్న శిరసులు 6 3 6 3 అంటే 6 3 9 నరికి హవనం బోనర్చెను పరమేశ్వరుడప్పుడు కృపన్ కనకున్నన్. 9 తలలు తెంపడానికి 10వ తల ఆధారమైంది. 10వ తల ఉంటే కదండి 9 తెగుతున్నాయని చెప్పడానికి, 9 ఇంటిని తెంపేస్తున్నాను అని చెప్పడానికి బుద్ధిస్థానమైన తలకాయ ఒకటి ఉండుండాలి. అందులో ఒకటి ఉంచుకున్నాడు, ఈశ్వరుడు కనపడలేదని అక్కస వచ్చింది. ఇప్పుడు అదేమిటంటే ఈశ్వరుడి మీద అక్కసేమిటి కనపడకపోతే? అందుకని 9 తలకాయలు కోసేసుకున్నాడు. కోసేసుకుని ఏం చేశాడు? అగ్నిహోత్రమునందు వేయించాడు. అయితే
ఆ కోటేశ్వరారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, అది భక్తి యందు వ్యగ్రతగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఈ విషయాన్ని అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని ఆవిష్కరించకపోతే నేను ఈ జ్యోతిర్లింగం గురించి మీకు నేను సరిగ్గా చెప్పిన వాడను కాని వాడిని అవుతాను. ఈయన చదువుకోకపోతే ఈయనకి తపస్సు చేత ఈశ్వరుణ్ణి ప్రత్యక్షము చేసుకోవచ్చునన్న విషయం ఎలా తెలిసిందండి? అంటే చదువుకున్నాడు. భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, వాడి అనుగ్రహము చేత సాధింపరానిది లేదన్న విషయం ఆయన గెరుకలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన దేని కొరకు తపస్సు మొదలుపెట్టాడు? ఆయన అడిగే వరకు మీకు తెలియదు నాకు తెలియదు, తెలిసిన్నట్టు ఉండకండి, తెలియదనే అనుకోండి, మీకు నాకు తెలియదు, ఇంకా ఏమడుగుతాడు. కానీ ఆయన చదువుకున్నవాడు, వేదం తెలుసు. వేదం ఏం చెప్తోంది? బ్రహ్మచారి, గృహస్థు వీళ్ళిద్దరినీ అగ్నికార్యం చెయ్యమని చెప్పింది, సంధ్యావందనం చేయమని చెప్పింది. వీళ్ళిద్దరూ ఎందుకు సంధ్యావందనం చేయాలి అంటే, బాహ్యమునందన్నారు ఏదో మందేహులు అన్న రాక్షసులు ఉంటారు, వాళ్ళు సూర్యోదయం కాకుండా అడ్డుపడుతుంటారు, నువ్వు అర్ఘ్యం ఇవ్వాలి, అర్ఘ్యం ఇస్తే ఈ అర్ఘ్యం ఇచ్చినటువంటి జలముల యొక్క పవిత్రత చేత వాళ్ళు పక్కకి తొలగుతారు, సూర్యోదయం జరుగుతుంది అన్నారు. ఆంతరమునందు దాని రహస్యం ఏమిటి? ఎప్పటికప్పుడు ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి నీలోకి రాక్షస ప్రవేశం జరిగిపోతుంటుంది. నువ్వు బయట ఉన్నటువంటి వాళ్ళ నడువడి చేత నువ్వు ప్రతిస్పందన పొందుతుంటావు, నీలోకి కామము క్రోధము వచ్చేస్తుంటాయి. వీటిని తుడుస్తూ ఉండాలి, చిత్తశుద్ధి ఏర్పడుతూ ఉండాలి భగవంతుడు ఉండడానికి. ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవడానికి నువ్వు ప్రశాంతంగా కూర్చుని, అందుకే పూర్వం ఆలయాలు కడితే సంధ్యావందన మంటపాలు ఉండేవి. సాయంకాలం గుళ్ళోకి వెళ్ళారనుకోండి మీరు, అది చాలా పెద్ద గుడి అనుకోండి, ముందు ఏం చేసేవారంటే కోనేటిలో స్నానం చేసి అక్కడికి వచ్చి కూర్చుని సంధ్యావందనం చేసుకునే ముందు తర్వాత దేవాలయంలోకి వెళ్ళేవారు. సంధ్యావందనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం ఎందుకు? అర్ఘ్యజలాన్ని విడిచిపెట్టి గాయత్రిని ఉపాసన చేసి ప్రచోదయాత్ 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 అని అడుగుతూ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత చిత్తశుద్ధిని ఏర్పరచుకొని చిత్తమునందు ఈశ్వరుడు కూర్చోడానికి తగినటువంటి శుభ్రతతో కూడినటువంటి స్థానమును మీరు సిద్ధం చేయడానికి ఈ ఉపాసనా క్రతు అన్నది ఏర్పడింది. 48 సంస్కారములతో పూర్తి కావాలి కాబట్టి జీవితం ప్రతిరోజు అథవా దర్భనైన అగ్నిహోత్రమునందు వేల్చాలని చెప్పింది. రోజు అగ్నికార్యం చేసి దర్భని వేస్తాడు. చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది అంటే, ఆయనని తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యమునందు గృహస్థాశ్రమమునందుండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనమును పొంది, అలా పొందడానికి దీన్ని ఋతుమంతంగా మార్చుకుని, అందుకని సత్యం తత్తేన పరిశించామి ఋతం త్వా సత్యేన పరిశించామి అంటాడు భోజనం చేసేటప్పుడు పరిశేచనంలో. పరిశేచనం చేసి భోజనం వదిలిపెట్టేశాడు అనుకోండి, మహాదోషం. అందుకే అలా లేవకండి, విస్తర దగ్గర నుంచి అవపోసన పట్టి లేచిపోతున్నారు ఏంటంటారు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే మీరు ఈ శరీరంతో దేని కొరకు వచ్చారో ఆ ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. అంతేగాని పరిశేచనం చేసి భోజనం వదిలేసినట్టు ఇందులోకి వచ్చి కామక్రోధాలతో తిరగడానికి ఇది కాదు కదా, దీంతో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. శరీరం అధ్యంకులకి ఇది ధర్మ సాధనం, కానీ ధర్మ సాధనమైన శరీరాన్ని కామక్రోధాదుల కొరకు ఉపయోగించి ఆ అక్క చెల్లెళ్ళకి నివాసం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నావు. అప్పుడు ఏమైంది? ఇంకొకడు తీసుకెళ్లి కాలుస్తున్నాడు ఈ శరీరాన్ని. కాదు, దాని రహస్యం అది కాదు అసలు. చిట్ట చివర ప్రతిరోజు నువ్వు ఒక దర్భని అగ్నిహోత్రంలో ఎలా వ్రేల్చావో అలా ఆఖరణ ఈశ్వరుణ్ణి తెలుసుకున్న ఈ శరీరము కూడా. అందుకే నీతిని కుమ్మరించేవారు, ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రమునందు ఒక దర్భగా వేసేసేవారు.